ప్రభుత్వ అంశాలపై ఆ ఇద్దరు మంత్రులు చెప్పిందే ఫైనల్ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై ఆ ఇద్దరు మంత్రులే వెల్లడిస్తారు, వాళ్ళు చెప్పిందే ఫైనల్ అంటూ కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రులంతా డమ్మీలే అన్న విమర్శలు ఉండేవి. అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ కేటీఆర్ జోక్యం చేసుకునేవారు. స్వతంత్రంగా ఏ మంత్రి కూడా పాలసీ మేటర్స్ని బయటకు వెల్లడించేవారు కాదు. రేవంత్ అధికారం చేపట్టాక మొన్నటికి మొన్నదాకా మంత్రులు స్వేచ్ఛగానే తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఉన్నట్టుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు చెప్పిందే ఫైనల్ అని రేవంత్ తేల్చడంతో మిగతా మంత్రులు డైలమాలో పడ్డారు. అంటే మమ్మల్ని డమ్మీ మంత్రులుగా చూపిస్తారా అని ఆగ్రహంగా ఉన్నారు. ఫస్ట్ టైం మినిస్టర్ అయిన పొంగులేటికి అధికారం ఇచ్చి సీనియర్లైన మమ్మల్ని పక్కన పెడతారా అని మిగిలిన మంత్రులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్లో తీసుకునే నిర్ణయాలు సమిష్టిగా అందరు మంత్రులు తీసుకున్నవే. అలాంటప్పుడు ఆ ఇద్దరికే పవర్స్ ఇవ్వడం ఏంటనేది రేవంత్ కేబినెట్లోని మిగతా మంత్రులు అడుగుతున్న ప్రశ్న. 2 లక్షల రుణమాఫీపై ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన మిగిలిన మంత్రులు అసహనంతో కనిపించారు. కాంగ్రెస్లో ఈ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరు ఏదైనా మాట్లాడతారన్నది నానుడి. అలాంటిది రేవంత్ తమ నోటికి తాళం వేయడం ఏంటి అని మంత్రులు చర్చిస్తున్నారు.